చంద్రబాబు హయాంలోనే అక్రమ క్వారీయింగ్ జరిగిందని మైలవరం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మండిపడ్డారు. తాడిపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో క్రషర్ అసోసియేషన్ ప్రతినిధులు శేఖర్ శ్రీధర్ తో కలిసి గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. అధికారులను బెదిరించి అప్పటి రెవెన్యూ మంత్రి ద్వారా లీజులు తీసుకున్నారని ధ్వజమెత్తారు. గత ప్రభుత్వ హయాంలో కొండ పోరంబోకు భూముగా రికార్డులో మార్చారని దుయ్యబట్టారు. తనపై దేవినేని ఉమ అసత్య ఆరోపణలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు. చంద్రబాబు దేవినేని ఉమాకు ఎల్లో మీడియా వత్తాసు పలుకుతూ పత్రికల ముందు మీడియా ముందు పెడితే ఈ వాస్తవాలను బయటకు వచ్చాక మూసుకొని ముగ్గురు ఎస్ఐలు ఒక సీఏ డిఎస్పీని ఆనాటి వాళ్ల ప్రభుత్వం బీఆర్లోకి పంపించింది. నేను సంవత్సరం పాటు వైసీపీ సమన్వయకర్తగా పనిచేస్తే ఆ సంవత్సరంలో నా మీద 12 కేసులు పెట్టించాడు. ఈ రోజు నువ్వు పోలీస్ స్టేషన్ ముందు వెళ్ళి కూర్చొని 4 గంటలు 5 గంటలు కిందకి రాడు, బయటికి రాడు, పోలీసులతో మాట్లాడడు, కారులో కూర్చొని ఫోన్లు, కారులో కూర్చొని వాళ్ళ మీడియాతో సమావేశాలు, వాళ్ళ మీడియాకి ఏదో చెప్పటం, చుట్టుపక్కల గ్రామాల నుంచి వాళ్ళ నాయకులందరిని పిలిపించి రెచ్చగొట్టి మా నాయకుడి మీద కారు మీద దాడి చేపించి మళ్ళా అది మేమేదో చేయించినట్టుగా తన మీడియా ఏబిఎన్ ద్వారా దుష్ప్రచారం చేయాలని చెప్పి అడ్డంగా దొరికిపోయి పోలీసుల సహనాన్ని పరీక్షించి మా నాయకులను కొట్టి ఈరోజు చేసిన తప్పుకి జైలుకి వెళ్తే వీళ్ళందరూ ముసల కన్నీరు, ఏదో అక్రమ కేసులు బనాయించామని, నువ్వు చేసిన వెదవ పనులు, నువ్వు చేసిన తప్పుడు పనులు, నువ్వు చేసిన సంవత్సరం నుంచి నువ్వు కట్టు కథలు అల్లిని నేను